రాష్ట్రానికి నిధులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు అలాగే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్తూ రాష్ట్రానికి ఏం చేయాలి అలాగే ఒక పక్కన దేశానికి కూడా ఏం చేస్తే బాగుంటుందనేది సలహాలు సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది అదే పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 22 మంది లోక్సభలో ఎంపీలు 6 మంది రాజ్యసభలో ఎంపీలు ఇక్కడ నలుగురు ఉండి ఈ రకంగా మేము పోరాటం చేయగలిగితే సుమారు 28 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమస్యలను గాని లేవనెత్తితే ఎంత స్పందన వచ్చేదో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి మేము కూడా అదే భావించాం సుమారు 17-18 నెలలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంతమంది ఎంపీలు గెలిచాం కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఎలక్షన్ల ముందు ప్రజలకు ఏ రకంగా మనం హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్దాం అనే ఆలోచనతో ఈ పార్లమెంట్ సెషన్లో ఎంపీలందరూ కూడా పోరాటం చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఉంటే మా ఆలోచనలు కానీ రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచనలు కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాని మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఢిల్లీలో పుష్ చేసుకున్నారనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది వ్యక్తిగత ఎజెండా అంటే ఏంటి మరి ముఖ్యంగా మేము ఎలక్షన్ల ముందు వెళ్ళేటప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి ఆయన సుమారు 16 నెలలు జైల్లో కూర్చున్నారు ఈడీ తాలూకు అటాచ్మెంట్స్ సుమారు 42,000 కోట్లకు మించి ఉన్నాయి ఈ ఇష్యూస్ అన్ని కూడా చూసిన తర్వాత అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఆయనకు వచ్చినటువంటి అధికారాన్ని కూడా ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీదే ఆయన ప్రయత్నం చేస్తారన్నది రాష్ట్ర ప్రజలకు మేము గట్టిగా చెప్పాం కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ రాష్ట్రంలో తిరిగినప్పుడు కానీ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యారు కేంద్రంతో పోరాటం చేయడంలో విఫలమయ్యారు నాకు ఆ పోరాటాన్ని అప్పచెప్పండి మా పార్టీకి ఎంపీల్ని గెలిపించండి నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి రాష్ట్ర ప్రజలకు నేను ఆ న్యాయాన్ని చేకూరుస్తాను ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావు రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ ఉండవు మరి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలే ఉండవు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు నా మాట వినండి అని చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఉన్న యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కూడా వేసి గెలిపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా నేను అడిగేటటువంటి ప్రశ్న నేను ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా మీరు ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా మీరు స్పష్టంగా తెలియజేయండి రాష్ట్ర ప్రజలకి మీరు ఈ 28 మంది ఎంపీల్ని మీ వ్యక్తిగత ఎజెండా కోసం మీ కేసుల్ని పక్కదారి పట్టించుకోవడం కోసం మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడం కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా లేకపోతే మీరు చెప్పినట్టే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం రాష్ట్ర ప్రాజెక్టుల అమలు కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ముందు క్లారిటీ ఇవ్వాలి ఈరోజు ఎజెండాలో అయితే ఎక్కడ కూడా రాష్ట్ర ఎజెండా అనేది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మాట్లాడిన తీరులో ఎక్కడ కనబడలేదు వాళ్ళు మాట్లాడిందంతా సిబిఐ కేసులను మాట్లాడుతున్నారు న్యాయ వ్యవస్థల మీద మాట్లాడుతున్నారు ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇది అనుకోవట్లేదు దీని మీద మాట్లాడాలని మా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని వేచి చూస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడ మాత్రం డైవర్ట్ చేశారు సరే 28 మంది ఎంపీల వల్ల కాలేదు కదా వాళ్ళ నాయకుడే స్వయంగా ఢిల్లీ వస్తే దానైనా సరే ఆ పోరాటాన్ని ముందు కొనసాగిస్తారని అంటే ఆయన కూడా మాట్లాడినటువంటిది అసలు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు రానివ్వకుండా ఒక రహస్య మంతనాల్లాగా కేవలం ఒక లెటర్ రిలీజ్ చేసే ఇచ్చేస్తున్నారు ఎందుకంత రహస్యం మీకు తిట్టారా కొట్టారా మందలించారా లేకపోతే ఇంకేమైనా మాటలు చెప్పారా హామీలు ఇచ్చారా రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రి స్థానంలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మీరు ఢిల్లీ వచ్చి చేసేటటువంటి కార్యకలాపాలు చెప్పేటటువంటి అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం ఎప్పుడు వచ్చినా సరే ఏదో రహస్య మంతనాల కోసం ఢిల్లీ వస్తున్నట్టుగా రావడం అర్ధరాత్రిలాగా మీటింగులు పెట్టుకోవడం వెళ్ళిపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది మా ప్రయారిటీస్ ఏంటి
ప్రత్యేక హోదా మేము ఆ రోజు తెస్తామని హామీ ఇచ్చాం కదా, దాని మీద పోరాటం ఏ రకంగా కొనసాగిస్తున్నాం అనేది నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎక్కడా స్పష్టంగా తెలియజేయట్లేదు. అందుకని నేను చెప్తున్నా క్లారిటీగా, 16-17 నెలల తర్వాత మీరు కేవలం మీ రాజకీయ ఎజెండా కోసమే ఢిల్లీని ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇంకా జైలుకి వెళ్తామనే భయం పట్టుకుంది కాబట్టి మీ కేసులు మాఫీ చేసుకోవడానికి, మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడానికి, ఇక్కడ లాబీయింగ్ చేసుకోవడానికి రాజ్యసభని లోక్సభని ఆ ఎజెండాలని మీ తాలూకా స్ట్రాటజీని అంతటిని కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈరోజు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని డెకేడ్స్గా ఎప్పుడైనా సరే రాజకీయ రిలీజియస్గా మతదాడులు ఎప్పుడైనా మనం చూసామండి? నేను కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనట్లేదు, గతంలో ఎప్పుడైనా సరే ఇతర ముఖ్యమంత్రులు చేసినప్పుడు కూడా మతపరంగా అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, ఎప్పుడు ఏ ఇష్యూస్ కూడా రాలేదు, చాలా చక్కగా ఆదర్శంగా ఉన్నాం. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శంగా చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో చక్కనైనటువంటి ప్రశాంతమైన పరిపాలన జరిగింది. ఎప్పుడూ లేనటువంటి దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది ప్రశ్నించడం తప్ప, అది ప్రశ్నిస్తే రాజకీయం చేస్తామని అంటున్నారు. పోనీ మేము ప్రశ్నించిన తర్వాత కాదు, మీ తాలూకా ఎంపీఏ స్వయంగా పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు, చాలా సీరియస్ కన్సర్న్ అండి ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజియస్గా ఇష్యూస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి, దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మరి అది మీ వైఫల్యం కాదా? మీ పార్టీ ఎంపీ అక్కడ లోక్సభలో స్వయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు రాష్ట్రంలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంత సెన్సిటివ్ ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎందుకు ప్రజలకు హామీ ఇవ్వలేకపోతున్నారు?